పెనుగుదురు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో 80 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయానికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కురసాల కన్నబాబు సమావేశ మందిరంలో గ్రామ సర్పంచ్ రెడ్డిపల్లి వెంకట మాధవి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని 250 మంది పేద మహిళలకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ పెనుగుదురు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దడం జరుగుతుందని అన్నారు. రెడ్డిపల్లి రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కన్నబాబు, మా గ్రామ అభివృద్ధి కోసం 5 కోట్ల 50 లక్షల పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ లక్ష్మీ సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, పెనుగుదురు గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు. యోగ చేస్తున్నాము. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంది కింద అంతా, ఆ డెస్క్లు కానీ ఎంప్లాయీస్ కూర్చునే తీరు కానీ వెనకాల అరమైనది కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక కంపెనీ ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్ కంపెనీ అంత అందంగా తీర్చిచ్చారు. నేను మా నియోజకవర్గంలో మొత్తం అన్నిట్లోనూ చూసుకున్నప్పుడు ఇదే నెంబర్ వన్ అని చెప్పి నేను గట్టిగా పంచాయతీ కార్యాలయం కేవలం కార్యాలయమే కాకుండా ఒక హాల్ కూడా నిర్మాణం చేశారు. సమావేశ మందిరానికి ఇంచుమించు జిల్లా పరిషత్ హాల్ ఎలా ఉంటుందో దానిలాగా ఒక మినీ హాల్ ని రమేష్ గారు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని పెట్టారు. మీరు ఏదైనా ఇకపైన మీటింగ్లు జరపాలన్నాయి అని అనుకుంటే కూడా ఎక్కడ చెట్టు కింద గుడి అనుల మీద చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్థాయి మీటింగ్ లో ఇక్కడ నిర్వహించుకున్న విధంగా ఆయన కెపాసిటీ క్రియేట్ చేశారు. అన్నిటికీ మించి ఆ యాంబులెన్స్ బిల్డింగ్ ముందు చూస్తే గాంధీ మహాత్ముడి విగ్రహం కానీ ఊర్లోకి ఎక్కడైనా ఒక ఆదర్శ గ్రామం అని తెలిసే విధంగా దీన్ని రూపొందించడం ఎంతైనా అభినందనీయం. మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇలా ఎందుకు చేస్తున్నారనే గుర్తు చేయకుండా బాధ చేస్తున్నారనే ఒక దృక్పథంతో నాకు సపోర్టింగ్గా ఉండగా ఉన్నారు కాబట్టి నేను దానికి ఎలా చేయగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో డెవలప్మెంట్ అంటే మ్యాక్సిమం ఒక రోడ్డు వేస్తే 1 లక్ష అవుద్ది. అలాంటి మనం మ్యాక్సిమం 5 సంవత్సరాల కాలంలో 20 రోడ్లు వేసుకుంటారు గతంలో. ఎప్పుడైనా సరే 20 రోడ్లు మొత్తం 50 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు ఈ గ్రామానికి కన్వర్ రూపంలో బ్యాంకు రూపంలో వచ్చింది 5 కోట్ల 1 లక్ష రూపాయలు ఈ గ్రామంలో వచ్చింది. ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే పీరియడ్లో 20 రోడ్లు వేసుకుంటారు మ్యాక్సిమం, అందుకంటే ఇప్పుడు వేసి ఉండరు. కానీ 20 రోడ్లు కంటే ఎప్పుడైనా వేసారా? సంవత్సరానికి 5 రోడ్లు కంటే ఎప్పుడైనా వేసారా? వేయలేదు. టోటల్ ఊళ్ళో 40 రోడ్లు ఉంటే ఒక 20 రోడ్లు 5 సంవత్సరాలు ఫిల్ చేసుకుంటారు. 20 రోడ్లు 5 లక్షల రూపాయలు ఖరీదు చూసుకున్న 4 రూపాయలు తెలుగుతారు. కానీ ఈరోజు ఈ గ్రామానికి 5 కోట్ల 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఏ రూపంలో అయితేనో మన గ్రామానికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు.